హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధుస్ డైరీ. రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా చికెన్ సూప్ ఎలా తయారు చేయాలో చూద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని వాటర్ పోసుకొని చికెన్ని కుక్ చేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకుందాం, చికెన్ సరిపోయిన సాల్ట్ వేసుకొని కుక్ చేసుకుందాం. చికెన్ని మెత్తగా కుక్ చేసుకుందాం. బోన్స్ ఉన్న చికెన్ అయితే కుక్ అయిపోయిన తర్వాత బోన్స్ రిమూవ్ చేసేసుకోవాలి. నేనైతే బోన్లెస్ చికెన్ తీసుకున్నాను, ఏ చికెన్ అయినా తీసుకోవచ్చు. చూడండి, చికెన్ కుక్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని చికెన్ పీసెస్ని ఒక ప్లేట్లో తీసుకొని చల్లనిద్దాం. ఆ వాటర్ని పక్కన పెట్టేసుకుందాం. ఇవి చేతితో చిన్న చిన్న పీసెస్ లాగా తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. చికెన్ బాగా కుక్ అయింది కదా, అందుకే చిన్న చిన్న పీసెస్లో ఈజీగా వచ్చేస్తుంది. ఇలా మొత్తం ఇలా పీసెస్లా కట్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకొని బటర్ వేసుకుందాం. బటర్ ఉంటే బటర్ వేసుకోవచ్చు, లేకపోతే ఆయిల్ని యూజ్ చేసుకోవచ్చు. బటర్ వేసి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి ముక్కలు వేసుకుని వేయించుకుందాం. ఇప్పుడు చాప్ చేసుకున్న క్యారెట్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాం. 2 మినిట్స్ ఫ్రై చేసుకుని ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్, బీన్స్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. 2 మినిట్స్ ఇలానే ఫ్రై చేసుకున్న తర్వాత కుక్ చేసి పెట్టుకున్నాం కదా ఇందాక చికెన్ని పీసెస్లా కట్ చేసుకున్నాం కదా, ఆ చికెన్ పీసెస్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకుని ఇంకో 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. ఈ బటర్లో ఫ్రై చేస్తే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. 2 స్పూన్ల వెనిగర్, సరిపడినంత ఉప్పు, ఈ ముక్కలు సరిపడినంత ఉప్పు, కొంచెం సోయా సాస్ వేసి మొత్తం మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకొని రెడ్ చిల్లీ సాస్ మన టేస్ట్ తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి. రెడ్ చిల్లీ సాస్ లేకపోతే కారమైనా వేసుకోవచ్చు, రెడ్ చిల్లీ సాస్ అయితే బాగుంటుంది. వాటర్ వేసుకొని ఈ సూప్ను మరిగించుకుందాం. ఈ సూప్ మరిగేలోపు మనం ఎగ్ వైట్ని తీసుకుందాం. ఎగ్ ఎల్లోని సపరేట్ చేసుకొని ఎగ్ వైట్ వరకు తీసుకోవాలి. ఎగ్ వైట్ బౌల్లో తీసుకొని సపరేట్గా పక్కన పెట్టేసుకుందాం. చూడండి, సూప్ మరుగుతుంది. బ్లాక్ పెప్పర్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. ఇంకొంచెం మరగాలి సూపు. ఈలోగా 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ని కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. మరుగుతున్న సూప్లోకి ఎగ్ వైట్ని యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకుందాం. ఇలా 2 మినిట్స్ మరిగించుకున్న తర్వాత మిక్స్ చేసుకున్న కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఇంకొక 5 మినిట్స్ మరిగించుకోవాలి. టేస్ట్ సరిపోయిందో చూసుకొని ఏమైనా సాల్ట్ అయిన తగ్గితే యాడ్ చేసుకోవాలి. నాకు సాల్ట్ సరిపోయింది, సూప్ దగ్గర పడిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్ స్టైల్లో చికెన్ సూప్ ఇంట్లోనే ఈజీగా చేసేసుకుందాం కదా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.